ఇల్లు లేని పేద ముస్లింలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇన్ఫార్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పేద ముస్లింల సమస్యల పరిష్కారం కోసం ఇన్సాఫ్ చేసే ప్రతి కార్యక్రమంలో సిపిఐ వెన్నుదన్నుగా ఉంటుందని తెలిపారు. కార్యాలయం వద్ద పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలానే అరువులైన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలను మంజూరు చేసేవారు కూడా ఈ పోరాటం చేస్తామని చెప్పి ముస్లిం హక్కుల వేదిక ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇన్సాఫ్ ముస్లిం మైనారిటీల హక్కుల వేదిక జాతీయ స్థాయిలో పేద ముస్లింల హక్కుల సాధన కోసం, దేశ సమగ్రత కోసం పోరాడుతూ ఉన్నది. దీనికి అజీజ్ పాషా గారు, మాజీ ఎంపీ గారు ఢిల్లీలో దీనికి సంబంధించి అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో కామ్రేడ్ అఫ్సర్, అలాగే మన జిల్లాలో కామ్రేడ్ అమీర్ అలీ ఈ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ ఏ పేద కాలనీలు పోయినా పేద అట్టడుగు వర్గాల్లో ఎక్కువ శాతం ఉన్నది మైనారిటీలు, దళితులే ఎక్కువగా ఇళ్ళు లేని నిరుపేదలుగా కనపడుతూ ఉన్నారు. పని చేసుకోవడానికి లేనటువంటి పద్ధతుల్లో పేద ముస్లింస్ కనపడుతూ ఉన్నారు. ప్రశ్న ఉంది, ఎవరికి మేలు చేశారో తెలియదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మైనారిటీ జనానికి మేలు చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నది. కానీ అత్యధిక సంఖ్యాకులైనటువంటి జనం, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి జనానికి సంబంధించి పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో కార్పొరేషన్లన్నీ కూడా దానికి సంబంధించి వాళ్ళకి మేలు చేయకపోతే భవిష్యత్తులో ఇన్సాఫ్ ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ముట్టడించైనా సరే ఆ పేద ముస్లింకు రావాల్సినటువంటి వాటాని సాధించుకునేటటువంటి ప్రయత్నం, ఇన్సాఫ్ చేసేటటువంటి ప్రయత్నానికి వెన్నుదన్నుగా సిపిఐ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.